పట్టుకొని గోదావరి వెళ్ళాలనుకున్నాం. మధ్యలో మునిగిపోయి ఆవిడ రైతులు బాధపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విషయం గుర్తు పెట్టుకోండి. మీరు ఏం బాధ లేదు, అన్ని ముందు ఉంది ముసళ్ళ పండగ. మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా ఇది వాస్తవం. ఇంకా అప్పుడే అయిపోలా, 7 నెలలే సంబరం, ఇంకా చాలా రోజులు ఉంది. మీ కథలన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష నేను అడుగుతున్నాను, అధ్యక్ష ఒక మాట, ఈ ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా తెలివి, ఆయన ఏమనుకుంటాడంటే ఈ హౌస్ లో నేను ఏం చెప్పినా అది వాస్తవం అయిపోతుంది, ప్రజలంతా చెవులో పూలు పెట్టుకున్నారు, అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నాడు. కడాలు అందరూ కలిసి మీ చెవులో పూలు పెడతారు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండమని ఫైనాన్స్ మినిస్టర్ కోరుతున్నా. నేను ప్రతి ఒక్కటి అధ్యక్ష పోయిన బడ్జెట్ సమావేశాల్లో కానీ మధ్యలో కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి ఫిగర్స్ తో పాటు చెప్తుండ అధ్యక్ష, ఒక్కరోజు కూడా ఒక ఫిగర్ తప్పని అన్నారా? అది చెప్పరు మళ్ళా, ప్రతి ఒక్కటి ఫిగర్స్ తో పాటు చెప్తుండ. ఇప్పుడు ఇంతకు ముందు అధ్యక్ష ఏమన్నారు, హెరిటేజ్ నాకు సంబంధం లేదు అన్నారు, అది కూడా చెప్తా అధ్యక్ష, ఫిగర్స్ తో పాటు చెప్తా అధ్యక్ష. దాంట్లో ఒక దాదాపు అధ్యక్ష దాదాపు కొన్ని లక్షల షేర్లు నీట్ గా ఈ రోజు తీస్తే మళ్ళా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఆ ఫ్యూచర్ దీంట్లో ఎంత ఉందని చెప్పి ఈ రోజు కూడా ఉంది, అది పర్సంటేజ్ లెక్కేస్తే 3.55 అని, ఎక్కడ తేడా ఉండదు అధ్యక్ష. ఎందుకంటే మేము ఎందుకైనా మంచిదని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు, ఏదన్నా మాట్లాడే ముందర ఒక 3 సార్లు చెకప్ చేసుకోండి అని చెప్పి, మేము 3 కంటే ముందు 4 సార్లు చెకప్ చేసుకుంటాం ఎందుకైనా మంచిదని చెప్పి ప్రతి ఒక్కటి ఫిగర్స్ తో పాటు చెప్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు వరకు ఏదైనా కానీ ఇప్పుడు కేటాయింపులు ఏమన్నా తప్పుంది అధ్యక్ష? వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఇచ్చినది ఇవన్నీ బడ్జెట్ డాక్యుమెంట్ నుంచి ఎక్స్పెండిచర్ నుంచి వచ్చే ఫిగర్స్ ఏమన్నంటే ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలివి ఎక్కువ అని అంటారు. అది చాలా సర్కాస్టిక్ గా చెప్తున్నారు మాకు తెలుసు, కాకపోతే ఎందుకేమైనా కూడా నాకు పాత అప్పుడు పూర్వకాలం కూడా అట్లే చెప్తుండే వాళ్ళు అధ్యక్ష. ఏమని రోసయ్య గారికి ఇట్లే చెప్పినారనమాట, ఏమని తెలివి ఎక్కువ అంటే ఇప్పుడు రోసయ్య గారు బాగా చెప్పినారనమాట. నాకు కూడా తెలివి ఉండింటే కత్తి తీసుకొని ఎవరు చూడనప్పుడు కసక్కుమని వెనకాల పొడిచేసేవాడిని, అది లేనందుకే నేను గుమాస్తా పని చేస్తున్నా చెప్పి. ఫైనాన్స్ మినిస్టర్ స్ట్రైట్ క్వశ్చన్, ఇది మీ బడ్జెట్ ఫిగర్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, తప్పించుకోలేరు, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మీ బడ్జెట్ ఫిగర్ లో రైతు భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు, 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారు. ఇప్పుడు మీ మంత్రి గారు ఇచ్చిన సమాధానం, రైతు కుటుంబాలు 44,57,732, కౌలు రైతులు 124,773. ఏమయ్యా దశ, ఎక్కడ పోయారు ఇళ్ళు? మీ సమాధానం ఏంటి? 15,36,000 నుంచి 124,776 తగ్గించిన మీరు ఇంకా మాయ మాట మాట్లాడతారా? ఎవరి చెవులో పూలు పెడతారని అడుగుతున్నారు.